క్రిమినల్స్ కావచ్చు, క్రైమ్ సీన్స్లో కొన్ని హత్యలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కావచ్చు, అలాగే డైవర్స్ కావచ్చు, నార్మల్ లైఫ్స్లో కోపం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. అసలు ఆ టైంలో చూసుకుంటే ఆ కోపం వాళ్ళని ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటారు? సో కోపం వల్ల, లైక్ యూ రైట్లీ సెడ్, యూనో ఎన్నో డేంజరస్ యాక్టివిటీస్ అండ్ యూనో క్రిమినల్ యాక్ట్స్ అవుతూ ఉంటాయి. ఆ ఓన్ లైఫ్ అక్కడ ఆ వన్ టైనీ రెగ్యులేషన్, ల్యాక్ ఆఫ్ రెగ్యులేషన్ వల్ల, అంటే అది కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఎంత కాన్సిక్వెన్సెస్కి రీచ్ అవుతారంటే, దే మైట్ ఎండ్ అప్ ఇన్ జైల్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇది ఎయిర్పోర్ట్స్లో చాలా చూస్తూ ఉంటాను. ఒక్క లగేజ్ లేట్ అయిందని, చాలా రీసెంట్గా అయింది ఇది, లగేజ్ లేట్ అయిందని ఎయిర్పోర్ట్ స్టాఫ్ మీద దే ఆర్ ట్రయింగ్ టు అటాక్ దెమ్. యూనో, సి దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ యువర్ యాంగర్, చిన్న విషయమే ఎగ్జాజరేట్ అయ్యి పోలీస్ రావచ్చు అక్కడ. యునో, ఇట్ కెన్ బికమ్ అ మ్యాసివ్ థింగ్. కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా ఘోరంగా ఉండొచ్చు అప్పుడప్పుడు. సో ఈ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది, అండ్ దట్ ఈస్ వై వీ యాక్చువల్లీ యునో టేక్ సచ్ డ్రాస్టిక్ స్టెప్స్ దట్ ఈస్ వై వీ టేక్ సచ్ డ్రాస్టిక్ స్టెప్స్ టు లిమిట్ పీపుల్ ఫ్రమ్ గెటింగ్ ఎక్సెసివ్లీ యాంగ్రీ. అంటే మన సొసైటీలో అన్కంట్రోలబుల్ కోపం ఉన్నవాళ్ళని we are putting in laws and you know punishing certain behaviors only because our society safe ga undali, veela kopam dangerous to the other people annattu. So it really needs to, idi chinnappudu nunchi train chese oka habit, pillaliki kuda cheppalsina oka necessary, manam ivvalsina oka tool. As a parent, I should not express anger in front of my child ఇన్ అన్రియలిస్టిక్ అన్రీజనబుల్ వే. అంటే నేను నా పిల్లలకి రోల్ మోడల్గా ఉండగలిగితే, నేను నా పిల్లలకి ఇది దిస్ ఈజ్ హౌ యూ రెస్పాండ్ అండ్ నాట్ రియాక్ట్ అని టీచ్ చేయగలిగితే, దెన్ ద చైల్డ్ విల్ లర్న్. అంటే ఆ పిల్లాడు అప్పుడు నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నేను కోపంతో ఉన్నప్పుడు వాట్ ఐఎమ్ టీచింగ్ ద చైల్డ్ ఇస్ కోపం ఇస్ ఓకే, కోపం ఇస్ ద ఈజియెస్ట్ వే టు ఎక్స్ప్రెస్ యువర్ యునో ఇమోషన్. కోపంలో ఏమవుతుంది, ద మోమెంట్ యూ గెట్ యాంగ్రీ అదర్ పర్సన్ టెండ్స్ టు లిసన్ టు యూ. యునో, ద మోమెంట్ ఐ రేజ్ మై వాయిస్, ద మోమెంట్ ఐ యునో స్క్రీమ్ లౌడ్లీ, వి గెట్ ద అదర్ పర్సన్స్ అటెన్షన్. సో ఆ కోపం అనే బిహేవియర్ మాటి మాటికి రీఇన్ఫోర్స్ అవుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు దట్స్ వై దీస్ ఆర్ డీప్ రూటెడ్. అంటే ద రీజన్ వై ఇట్ ఈస్ సో డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ యాంగర్ ఇస్ బికాస్ వీఆర్ లుకింగ్ ఫర్ ఫాస్టెస్ట్ వేస్. ఏంటి ఏంటి నా ఫాస్టెస్ట్ వే టు గెయిన్ ద అదర్ పర్సన్స్ అటెన్షన్ అని. సో ఈ కోపం తగ్గాలి అంటే ఫాస్ట్ వే అయ్యుండొచ్చు, బట్ లాంగ్ టర్మ్లో బ్యాడ్ ఇంపాక్ట్ ఉండకుండా ఉండే ఒక పాత్ మనం చూస్ చేసుకోగలిగితే, కాన్షియస్గా ఈ కోపం వల్ల ఇన్స్టెంట్లీ మేబీ అరిచేయడం వల్ల ఏదో ఒక గ్రాటిఫికేషన్ రావచ్చు, బట్ అది లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ గురించి మనం ఆలోచించకపోవడం వల్ల కూడా అవ్వచ్చు. లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఆలోచిస్తే ఎప్పుడూ కోపాన్ని మేనేజ్ చేయడమే బెటర్ ఐడియా.